సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏజిఎస్సి న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 23. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది వీడియో, 1000 సబ్స్ మనది కంప్లీట్ అయింది కదా. సో నిన్న 1000 సబ్స్ క్యూఎన్ఏ అయితే పెట్టిన. సో చూడకపోయింటే వెళ్ళి చూడండి. అంతే, ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి, డిస్క్రిప్షన్ చదివి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, దాని తర్వాత లైక్, దాని తర్వాత షేర్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, so let's get into the video. Yahoo! Didn't keep you waiting, did I? So recent ga kontha mandi yesina konni research la prakaram manaki em telichindante, India lo ee 2024 nundi aithe gaming industry aithe baaga increase gaabothund annat aithe telustundi. And gaming related lane manaki gaming lane India la ee year end lopu ఆల్మోస్ట్ 1.47 బిలియన్ యుఎస్ డాలర్స్ అయితే రెవెన్యూ జనరేట్ చేస్తుంది అన్నట్టయితే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ 2027 వరకు వచ్చేసి మనకి 186 మిలియన్ యూజర్స్ అయితే రాబోతారు అన్నట్టయితే ఈ రీసెర్చ్ ప్రకారం అయితే తెలుస్తుంది. దట్ టు ఇన్ గేమింగ్ ఇండస్ట్రీ. అండ్ ఇందులో మేజర్ కీ రోల్ ప్లే చేసేది ఏది అంటే కాన్సోల్స్ కాదు, మొబైల్స్ కాదు, క్లౌడ్ గేమింగ్ అంటారు. అండ్ మొబైల్స్ కూడా రీసెంట్గా చాలా మంచి మంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్ తోటి వస్తున్నాయి. అండ్ గేమ్స్ చాలామందికి తెలియదు. ఒకవేళ మొబైల్ గేమ్స్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మంచిది. ఓకే, మంచి మంచి మొబైల్ గేమ్స్ ఏమన్నా ఆడాలనుకుంటున్నారా, ఏం తెలియదా, కింద కామెంట్స్ చేయండి, చేద్దాం వీడియో. సో అదనమాట. సో చూద్దాం నిజంగానే ఇవన్నీ రియల్ అయితే కావా. ఒకవేళ ఇది నిజంగా అయితే ఈవెన్ స్ట్రీమర్స్కి కూడా మంచి స్కోప్ ఉంది వేరే వేరే డిఫరెంట్ గేమ్స్ ట్రై చేయడానికి. బట్ మోస్ట్లీ ఎవరు ట్రై చేయరు, ఎందుకంటే అందరికీ బ్యాటిల్ రాయలే కావాలి, బ్యాటిల్ రాయల్ నుండే వ్యూస్ కావాలి కాబట్టి అట్లా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గెన్షన్ ఇంపాక్ట్ వర్షన్ 4.4 అయితే రాబోతుంది 31st రోజు అనుకుంటా. సో మనకి ఇందులో ఏమేమి రాబోతున్నాయి, లాస్ట్ వీడియోలో నేను చెప్పిన, లాస్ట్ న్యూస్ వీడియోలో నేను చెప్పిన క్యారెక్టర్స్ మనకు ఫస్ట్ ఫేజ్లో క్లౌడ్ రిటైనర్ అండ్ నహిదన్ అయితే రాబోతుంది. క్లౌడ్ రిటైనర్ అంటే షిన్ యాన్ అండ్ 4-star క్యారెక్టర్ గామింగ్. అండ్ సెకండ్ ఫేజ్లో వచ్చేసి షావ్ అండ్ యాయిమికన్ అయితే రాబోతున్నారు అట్లా. దాని తర్వాత మనకి ఏమొస్తున్నాయంటే డైలీ లాగిన్ రివార్డ్, ఇది 3rd నుండి అయితే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా ఎండ్ అయ్యేది ఈ డైలీ లాగిన్ రివార్డ్ రిడీమ్ చేసుకునేది, ఈ ఈవెంట్ ఎండ్ అయ్యేది 18th. 10 ఫేజ్సే డైలీ లాగిన్ కావాలి, కలెక్ట్ చేసుకోవాలి అంతే, 10 కంటే ఎక్కువ ఏం రావు. ఓకే, దాని తర్వాత కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, స్కిన్స్ వస్తున్నాయి, గాన్యూ దిషన్ హిది అండ్ షింగ్చ్యూది, అవన్నీ తెలిసిందే. దాని తర్వాత ఏంటంటే మనకి కొన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజెస్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆర్టిఫాక్ట్స్ లోడ్ అవుట్ ఉంది. అంటే మనము ఒక మన క్యారెక్టర్కి ఫర్ ఎగ్జాంపుల్ రైడెన్ షోగన్ తీసుకుందాం, రైడెన్ షోగన్కి ఎంబ్లమ్ 7 ఫేట్ 4 పీస్ ఇవ్వచ్చు కదా. సో అదొక లోడౌట్లో పెట్టవచ్చు. అండ్ మనము ఇది కూడా ఇవ్వచ్చు, గిల్డెడ్ డ్రీమ్స్ కూడా ఇవ్వచ్చు డెండ్రో టీమ్స్కి. సో అదొక లోడౌట్లో పెట్టుకోవచ్చు అట్లా. సింపుల్గా చెప్పాలంటే మీరు బీజిఎంఐ ఆర్ పబ్జి ఆడంటే మీకు గన్స్ లోడౌట్ ఉంటుంది కదా టీడీఎం మ్యాచెస్ ఆడడానికి, దానిలాగానైతే ఇది ఆర్టిఫాక్ట్స్కి అయితే వర్తిస్తుంది అనమాట. దాని తర్వాత ఫర్నిషింగ్ కేటగిరీస్, ఇది ఫర్నిషింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా మనకి సరైన పాట్ల. సో అది వచ్చేసి మన ఏరియా ఏరియాకి అయితే కేటగిరైజ్ చేస్తుంది. ఇప్పుడు లైక్ మన లైక్ ఇంటీరియర్లో పెట్టుకున్నాం అనుకో, ఆ హోమ్ లోపల పెట్టినాం అనుకో, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నట్టు చూపిస్తుంది అండ్ రూమ్స్ ప్రకారం చూపిస్తుంది. బయట పెట్టుకున్నాం అనుకో బయట డివిజన్స్ ఉంటాయి కదా, లైక్ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉండి వేరే దానికి కనెక్ట్ అవుతుంది కదా, దానికి అట్లనైతే చూపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇంకొక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే డైలీ కమిషన్స్ రిమైండర్. సో అందరు 4 కమిషన్స్ అయితే వేస్తున్నారు కానీ క్యాథరిన్ దగ్గర అది డైలీ కమిషన్ రివార్డ్ కలెక్ట్ చేసుకోవడం మర్చిపోతారు అని చెప్పేసి ఇదైతే తీసుకొస్తారు. ఇది మన బుక్లోనే చూపిస్తుంది అంట, అది కలెక్ట్ చేసుకునేదాకా నువ్వు ఇంకా క్యాథరిన్ దగ్గర కలెక్ట్ చేసుకోలేదు అని చెప్పేసి అట్లా. దాని తర్వాత పార్టీ స్లాట్స్ అయితే 15 వరకు అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు వీళ్ళు. అదే మనం క్యారెక్టర్స్ పెట్టుకుంటాం కదా, క్యారెక్టర్స్ లోడ్ అవుట్ అని అంటారు, పార్టీ స్లాట్స్ అంటారు సంథింగ్. దాని తర్వాత బార్డర్లెస్ స్క్రీన్స్ అయితే తీసుకురాబోతున్నారు మనకి. సో ఇవి అయితే ఇంప్రూవ్మెంట్స్, మోస్ట్లీ మొత్తం అన్ని కవర్ చేసి ఒక వీడియో చేయొచ్చు కానీ నాకు అది మరీ అవసరం లేదన్నంత అనిపించింది, అందుకే నేను ఇదే వీడియోలో చెప్పేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ప్యాల్ వరల్డ్, బాగా సంచలనం సృష్టించింది భయ్య ప్యాల్ వరల్డ్ గేమ్ అయితే. సో దీంట్లో మనకి నెక్సస్ మోడ్స్ వీళ్ళు మోడ్స్ తయారు చేస్తారనమాట. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ సప్లయింగ్ మోడ్స్ టు ప్యాల్ వరల్డ్ అంటారు. అంటే మేము మోడ్స్ ప్యాల్ వరల్డ్కి తయారు చేయలేము బికాజ్ నింటెండో ఏదో ఒక కేసు వేసినా వేస్తుంది మా మీద, అందుకే అన్నాను అంటే అంటున్నారు వాళ్ళు. అండ్ నింటెండో కేసు వేస్తుంది కదా, సో దాని గురించే ఇది.
సో వాళ్ళు పోకిమాన్ కంపెనీ ఆఫీషియల్గా అయితే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు ఆ స్టేట్మెంట్లో ఏమంటున్నారంటే, మేమైతే మా పొటెన్ ఇది ఇంటలెక్చువల్ పోకిమాన్ ప్రాపర్టీకి అయితే మేము ఎవరిని యూజ్ చేసుకోమని పర్మిషన్ ఇవ్వలేదు, బట్ మేమైతే చూస్తున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాం, ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాం అన్నట్టు అయితే అంటున్నారు. సో ఏం యాక్షన్ తీసుకోవచ్చు మీరు కింద కమెంట్స్ లేపండి. మీరు ఏమనుకుంటున్నారు ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు? నేనైతే ఒకవేళ పోకిమాన్ పాల్వర్డ్ ఇలా కొనేసినా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. పాల్వర్డ్ని కొనేస్తే బాగుంటుందేమో అన్నట్టు అనుకుంటున్నా. మీరేమంటారు? మీ థాట్స్ కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. దాని తర్వాత పాల్వర్డ్ మనకి వితిన్ 4 డేస్ 6 మిలియన్ కాపీస్ అయితే సోల్డ్ చేసేసింది. నిజంగా బాగానే గట్టిన హిట్ అయింది బై గేమ్, తక్కువ అంచనా వేయలేము. అట్లా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మళ్ళీ ఒక పీసీ గేమ్ మొబైల్కి అయితే రాబోతుంది. ఆ పీసీ గేమ్ ఏంటంటే డెత్ స్టాండింగ్. ఈ గేమ్ డైరెక్టర్స్ కట్ ఎడిషన్, మనకి విత్ డిఎల్సీస్ అనుకుంటే మొబైల్కి అయితే రాబోతుంది. మొబైల్ అంటే నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కాదు, యాపిల్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్, అదే ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్. దాని తర్వాత ఐప్యాడ్, మ్యాక్ ఓఎస్లో M1 చిప్ ఆర్ అబోవ్ ఉన్న చిప్స్ వాటికైతే ఇది రాబోతుంది. ప్రజెంట్ అయితే యాప్ స్టోర్లో ఉంది అండ్ విత్ 50% డిస్కౌంట్ అంటున్నారు. $19 అయితే గేమ్ అవైలబుల్ ఉంది. ఎవరైనా 15 ప్రో ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? గేమ్ని పర్చేజ్ చేస్తారా చెయ్యరా కింద కమెంట్స్ చెప్పండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి 15 ప్రో యాపిల్ యూజర్స్కి. అట్లా నెక్స్ట్ వచ్చేసి సోనీ సీఈఓ ఏమంటుందంటే, ప్లే స్టేషన్ ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఇవి ఫ్యూచర్లో పీసీకి, మొబైల్కి అండ్ క్లౌడ్కి తీసుకొద్దామని అయితే మేము గట్టిగా ట్రై చేస్తున్నాం అని అంటుండు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, వీళ్ళ మెయిన్ స్ట్రాటజీలా ప్లే స్టేషన్ కాన్సోల్ అయితే ఉంటుంది. ప్లే స్టేషన్ కాన్సోల్కి గేమ్ తయారు చేసినాకనే 6 మంత్స్ వారు 1 ఇయర్ తీసుకొని దాని తర్వాత మిగతా డివైజెస్కి అయితే చేస్తారు వీళ్ళు గేమ్స్. అది వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ అయితే ఫస్ట్ కాన్సోల్కే వస్తుంది, దాని తర్వాత పీసీ, దాని తర్వాత మొబైల్ ఆర్ క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ అట్లా వస్తుంది ఇది. దాని తర్వాత యాజ్ అ సెడ్, అదే వీళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ సబ్స్క్రిప్షన్ గేమింగ్ సర్వీసెస్ అంటున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ గేమ్స్ని పబ్లిష్ చేయడానికి ఒక గేమింగ్ సర్వీసెస్ని అయితే ఎత్తుకుతున్నాము, చూస్తున్నాము, కాస్ట్ ఎఫిషియన్సీ ఉండాలి అన్నట్టు సంథింగ్ అంటున్నారు. అదేదో వీళ్ళే కొంచెం తక్కువ రేట్కి అది గేమింగ్ సర్వీసే పట్టుకొచ్చేస్తే అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే కొంచెం తక్కువ కాస్ట్కి విత్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఆర్ ఎల్స్ 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తోటి పట్టుకొస్తే బాగుంటుంది. సో సోనీలో ఎవరైనా పనిచేస్తుంటే, నా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఇది ఇంప్లిమెంట్ చేయరు భాయ్, బాగుంటుంది ఇది జర తక్కువ కాస్ట్కి. అంటే మొబైల్ రీఛార్జ్ ప్యాక్లకు పెట్టిన రేట్లు పెట్టుర్రి, బట్ 100 రూపాయలు ఎక్కువ పెట్టుర్రి ప్లీజ్, బాగా యూజ్ అవుతుంది ఇవి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మొన్న రీసెంట్గా మైన్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్ అంటే మొబైల్ది, ఇదైతే 29 రూపీస్కి అయితే వచ్చింది ఇండియాలో. సో ఇది ప్రజెంట్ ఇంకా కంటిన్యూ అవుతుందా అయితే లేదా అయితే తెలియదు, నేనైతే పర్చేస్ చేసేసుకున్నా. సో ఒకవేళ స్టిల్ ఈ ఆఫర్ నడుస్తుంటే, కొందరికి డిస్కౌంట్స్ ఉండే, కొందరికి కూపన్స్ ఉండే, ఇంకా తక్కువ అయింది రేటు, లైక్ 10 రూపీస్ కొందరికి ఫ్రీగానే వచ్చేసింది, ఫ్రీగా రీడీమ్ చేసుకోరు 0 రూపీస్కి కూపన్స్ వాడుకొని, ఒకవేళ మీ దగ్గర ఉంటే చెక్ చేయండి, పర్చేస్ చేయండి. మైన్క్రాఫ్ట్ ఎన్నో చేయొచ్చు అందులో గేమ్లో. నేను ఫ్యూచర్లో ఆడతా పీసీలో, జావా ఎడిషన్ ఆడతా నేను, ఫ్యూచర్లో ఆడతా, ఇప్పుడు కాదు. పీసీని అయితే నేను అప్గ్రేడ్ చేసుకోవాలి, అట్లా టైం పడుతుంది నేను ఆడడానికి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మైన్క్రాఫ్ట్ ఇంట్రెస్టెడ్ ఉంటే పర్చేజ్ చేసుకొని ఆడండి. ఐ సజెస్ట్ ప్లేయింగ్ ట్యాబ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మొబైల్, నా సజెషన్ అది, ట్యాబ్స్లో ఆడండి బెస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ పంచ్ మ్యాన్ వరల్డ్, ఈ గేమ్ స్పెక్స్ అయితే ఆఫీషియల్గానే అయితే రిలీజ్ అయినాయి. ఇది పీసీ, ఆండ్రాయిడ్, యాపిల్కి అయితే రాబోతున్నాయి, బట్ ఇండియాలోనైతే గేమ్ అవైలబుల్గా లేదు. పీసీది అయితే చూడాలి. అండ్ ఇది రిలీజ్ వచ్చేసి ఐ థింక్ 31st సంథింగ్ ఉంది. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ హెచ్ఎస్ఆర్ వర్జన్ 2.0లో ఏమేమి రాబోతుందో ఈ వీడియోలోనైతే నేను కవర్ చేయట్లేదు, అదే న్యూస్. ఎందుకంటే నెక్స్ట్ న్యూస్ వీడియోలోనైతే కవర్ చేస్తాను అదంతా. ఓకే, సో నెక్స్ట్ యానిమేకి అయితే వెళ్ళిపోదాం, యానిమే న్యూస్. సో సిటీ హంటర్ ది మూవీ ఏంజల్ డస్ట్, ఇది ఇండియాలో పీవీఆర్లోనైతే రిలీజ్ కాబోతుంది, పీవీఆర్ సినిమా హాల్స్లలో ఆన్ February 23. సో పీవీఆర్ దగ్గరలో ఉన్న వాళ్ళు, మూవీ చూద్దాం అనుకున్న వాళ్ళు యానిమే మూవీ వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేసి డిటెక్టివ్ కోనన్, ఇది మళ్ళీ ఈటీవీ బాల్భారత్లోనే అయితే రాబోతుంది. January 27 రోజు 5:30 PM ప్రైవేట్ ఐ, అంటే సగం పేరు చెప్తున్నా, కంప్లీట్ పేరు మీరు స్క్రీన్ మీద చూస్తుండొచ్చు. సో ప్రైవేట్ ఐ ఈ మూవీ అయితే రాబోతుంది. దాని తర్వాత January 28 5:30 PM ది క్రిమ్సన్
క్రిమ్సన్, లవ్ లెటర్ ఇదైతే రాబోతుంది మూవీ. నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఎగ్జోసిస్ట్, షిమానే ఇల్యూమినాటి సాగా. ఇదైతే ఇంగ్లీష్ డబ్ అయితే కన్ఫర్మ్ అయింది, బట్ డేట్ అనౌన్స్ కాలే. అది కూడా విత్ రెసిడెంట్ ఈవిల్ ఇన్ఫినిటీ డార్క్నెస్ దీంతో. సో ఇది కూడా డేట్ అయితే రాలేదు ప్రజెంట్ అయితే, బట్ చూడాలి ఇవి ఎప్పుడు వస్తాయి మరి డేట్స్ అన్నది సంగతి అయితే చూడాలి మనం. నెక్స్ట్ వచ్చేసి రైజింగ్ ఆఫ్ ది షీల్డ్ హీరో సీజన్ 4 అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు క్రంచీ రోల్. అట్లా టోయ్ స్టూడియో అండ్ అమెజాన్ వీళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, వరల్డ్ వైడ్ ఒషినోకో లైవ్ యాక్షన్ ఇదైతే రిలీజింగ్ అండ్ వీళ్ళ క్యాస్ట్ని అయితే రిలీజ్ చేశారు. క్యాస్ట్ పిక్స్ ఉంటాయి కదా, పిక్స్ అయితే రిలీజ్ చేశారు అండ్ కన్ఫర్మేషన్ ఇచ్చేసారు ఇక వరల్డ్ వైడ్ ఒషినోకో లైవ్ యాక్షన్ అయితే రాబోతుంది అన్నట్టు. అట్లా నెక్స్ట్ వచ్చేసి డబ్స్. సో సోలో లెవెలింగ్ తెలుగు డబ్ ఐ థింక్ కమ్మింగ్ సూన్, నేను యాడ్స్ అయితే చూస్తున్నాను యూట్యూబ్లో తెలుగు డబ్ది. అట్లా ఇది కూడా క్రంచీ రోల్లోనే వస్తుంది ఇట్లానే సోలో లెవెలింగ్. అండ్ దాని తర్వాత సోలో లెవెలింగ్ ఇంగ్లీష్ డబ్ ఎపిసోడ్ 2 క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ ఉంది. దాని తర్వాత మార్షల్ అండ్ మ్యాజిక్ అండ్ మజిల్ సీజన్ 2 హిందీ డబ్ అయితే క్రంచీ రోల్లో అవైలబుల్ ఉంది. అండ్ ఎవ్రీ సండే 2 AM ఒక కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది అన్నమాట. అట్లా హిందీ డబ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి అపోథకేరీ డైరీస్ ఎపిసోడ్ 14 ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచీ రోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ప్రీరన్ బియాండ్ జర్నీస్ అండ్ ఎపిసోడ్ 18 ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్లో అయితే అవైలబుల్ ఉంది. డిలీషియస్ ఇన్ డంజన్ ఎపిసోడ్ 4 నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది. ఇది సబ్ డబ్ రెండు ఒకటేసారి రిలీజ్ అయితే డిలీషియస్ ఇన్ డంజన్. సో గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్పకున్నా కానీ సబ్ ఎపిసోడ్ రిలీజ్ అయితే డబ్ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిందని ఫిక్స్ అయిపోయి. అట్లా సో నెక్స్ట్ వచ్చేసి సుకిమిచి సీజన్ 2 ఎపిసోడ్ 1 ఇంగ్లీష్ డబ్ క్రంచీ రోల్ అయితే అవైలబుల్ ఉంది. నేను చాలా వెయిట్ చేసిన దీనికోసం స్టార్ట్ చేస్తే చూడడం. దాని తర్వాత నెక్స్ట్ జూమ్ 100 ఫైనల్లీ జూమ్ 100 ఇంగ్లీష్ డబ్ 10, 11, 12 ఎపిసోడ్స్ Jan 29 రోజు క్రంచీ రోల్ అయితే రాబోతుంది. ఐ థింక్ ఇండియాలో క్రంచీ రోల్ ఆర్ఎల్స్ నెట్ఫ్లిక్స్ ఇండియాలో నాకు ఏది సరిగ్గా తెలియదు నేను అట్లా. సో ఫైనల్లీ ఇదైతే రాబోతుంది అట్లా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ న్యూస్ వీడియో గైస్. ఒకవేళ మీకు న్యూస్ వీడియో నచ్చుంటే యాజ్ ఎ సైడ్ లైక్ చేయండి, నచ్చకపోయి ఉంటే డిస్లైక్ చేయండి. మీ థాట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఒకవేళ ఏం లేవు అనుకున్నా జస్ట్ ఒక లైక్ బటన్ ఉన్న కమెంట్స్లో కొట్టుకుంటే వెళ్ళిపోండి. ఓకే మీకు నచ్చిందని నేను అనుకుంటా అట్లా అని చెప్పేసి.